ఈరోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి, ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లాలమ్మ వారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా. ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టేయాలి, అదే సమయంలో అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేయాలి, ఎవరు బయట రాకూడదు, ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి, అన్ని బస్సులు ఆయన మీటింగుల కోసం రావాలి. ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని. బలవంతంగా డాక్రా సంఘాల్ని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి. ఆ రోజులన్నీ అయిపోయినాయి. ఓసారి నేను చూశాను వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దవ్వేవాళ్ళు పారిపోకుండా. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు. నేను అందుకని నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం, చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం, మాది సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్, పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామ సభ అంటే మీరే నిర్ణయించుకోవాలి. ఈరోజు మీ అందరి ముందు ఒక ప్రపోజల్ పెడుతున్నాం, అది పెట్టే మనం కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏం ప్రపోజల్ పెడుతున్నా నేను ఒక్కసారి మీకు చెప్తాను. ఈరోజు ఒకే రోజు 13,220 గ్రామాల్లో ఇదే మరియు గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ సభల ద్వారా దీనికి కూడా ఒక రాజ్యాంగంలోని Article 243 ఏ ద్వారా గ్రామ సభలు పెట్టాలి, సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి, గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాలు లేకుంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదికమైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా, ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా 4,500 కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం 87 రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి, అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి, 100 రోజులు ఉపాధి కల్పించాలి, ఇది ప్రభుత్వ బాధ్యత. దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది పని చేస్తే వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని 40% పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సిమెంట్ కానీ స్టీల్ కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. 60-40% ఈ డబ్బులు వినియోగిస్తాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే
ఈ 4,509 కోట్ల పరిధినాలు 54 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది. ఇది ఒక పెద్ద ముందడుగు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామాలు బాగుండాలి, వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది. అదే మరి అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామ అభివృద్ధి గ్రామంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే 354,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, 1,50,00,000 మంది టౌన్స్ లో ఉన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 14, 19 ఒక్కసారి గుర్తు చేసుకోండి, స్వర్ణయుగం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ రోడ్లు కానీ అన్ని పనులు చేశాం. అదే సమయంలో 1924 చీకటి రాజ్యం, ఒక్క పని కాలేదు. ఎక్కడి పోయినాయి డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు. కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు, దొంగ బిల్లులు వేసుకున్నారు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ సొంత జోబుల్లో పోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేరు. అందుకే ఆ రోజు త్రాగునీటికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్క పంచాయతీల్లో సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యే ఉన్నారు, నియోజకవర్గ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఆయన ఎక్కడికక్కడ ముందుకు వస్తారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో అదే సమయంలో గ్రామ సర్పంచ్ కూడా అంతే ముఖ్యం. గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్. ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మొన్న ఎన్నికల్లో మీరు చూశారు. ఎన్నికలు జరగనీయకుండా చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు, రౌడీజం చేశారు. ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి.